ओम नमः शिवाय श्रीमात्रे नमः मित्रुलकी श्री अभिलाषुलकी अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरुपेर धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांच नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं शनिवारं मी अरिचेति पैन ई विधंगा रासुकोंडि मीरु एदि कोरुकुंटे अदि जरुगुतुंदि मीरु विंटुन्नदि निजमे मन मनसुलो उन्न शक्ति మనలో ఉన్న శక్తి మనకు తెలియదు. మనం మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ఈ ఉపాయం పనిచేస్తుంది. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ ఉపాయాన్ని చేయడానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. చాలా తేలికైంది, అద్భుతమైన ఉపాయం. ఎటువంటి పూజ చేయవలసిన అవసరం లేదు, మంత్రం జపించవలసిన అవసరం లేదు. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు, జాతి మతము కులము లాంటివి ఏమీ లేవు, ఎవరైనా చేయవచ్చు. ఇది మిమ్మల్ని మీరు ప్రేరేపించాలి, ప్రాకృతిక పరమైన శక్తిని మీరు ఆహ్వానించాలి. ఎలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి చెప్తాను. మరి ఎవరు చేయాలి ఈ ఉపాయాన్ని? చదువుకునే విద్యార్థులు చేయవచ్చు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవారు చేయవచ్చు, ఉద్యోగస్తులు చేయవచ్చు, వ్యాపారస్తులు, ఇంట్లోనే ఉండేవారు చేయవచ్చు. ఈ ఉపాయం ఎవరైనా ఏ కోరికైనా నెరవేరడానికి చేయవచ్చు. ఇది ఆడవారు నిరసన సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు. అంటే చాలా తేలికైంది, అద్భుతమైనది, విశేషమైన శక్తి కలిగినది, నియమ నిబంధనలు లేనిది. ఈ ఉపాయానికి కావాల్సింది ఒక పెన్ను మాత్రమే. పెన్ను మీ చెయ్య అంతే, వేరే కాదు. నేను ఇందులో అంటే మీకు ఎలా చేయాలో, చేతులు ఎలా రాసుకోవాలో నేను పేపర్ మీద రాసి చూపిస్తాను. ఆ విధంగా యాజ్ తీసుకు ప్రయత్నించండి. ఈ ఉపాయానికి కావాల్సింది పెన్ను మాత్రమే. ఈ పెన్ను కూడా మీరు వాడవలసింది బ్లాక్ వాడకూడదు, మిగతా ఏ కలర్ అయినా వాడుకోవచ్చు. బ్లాక్ కలర్ ఇంక్ పెన్ను మాత్రం వాడకూడదు, అది గుర్తుంచుకోండి. ఇది ఒక్కదానికి ఉన్న ఒకే ఒక నియమం, నల్లటి బ్లాక్ ఇంక్ పెన్ను, నల్లటి ఇంక్ పెన్ను మాత్రం వాడకూడదు. ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు చేస్తే మాత్రం త్వరగా ఫలితం వస్తుంది. అంటే మీరు ఉదయం చేయవచ్చు, మధ్యాహ్నం చేయవచ్చు, సాయంత్రం చేయవచ్చు, రాత్రి చేయవచ్చు. కానీ సాయంత్రం నైట్ ఎప్పుడైతే పడుకుంటారో పడుకునే ముందు చేస్తే మీకు విశేషమైన ఫలితం ఉంటుంది, మిగతా సమయంలో కూడా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలని చూపిస్తాను. నేను చేతి బొమ్మ వేస్తున్నాను. ఈ చుట్టుకుని వెళ్ళనుకోండి. ఇది ఉంగరపు వేలు, ఇది మధ్య వేలు, ఇది చూపుడు వేలు. మనం ఈ భాగంలో రాసుకోవాలి, ఈ భాగంలో, ఈ భాగంలో రాసుకోవాలి. అంటే మన అరిచేయి ఉందనుకోండి, ఇక్కడి నుంచి ఈ భాగం, ఈ భాగంలో రాసుకోండి. మీరు ఈ నాలుగు వేళ్ళు అంటే చిటికిన వేలు, ఉంగరపు వేలు, మధ్యవేలు, చూపుడు వేలు, ఈ నాలుగు వేళ్ళ కింద భాగంలో, ఈ భాగంలో రాసుకోవాలి. మనం బటన్ వేల కింద రాసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ రాసుకోవాలి. ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి చెప్తాను. మీరు ఎవరైనా సరే ధనానికి సంబంధించి కోరికైనా ధనం కావాలనుకోండి, ఈ కింద ధనం కావాలని రాసుకోండి. అది ఇంగ్లీషులో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు, మీకు వచ్చిన భాషలో రాసుకోవచ్చు. అంటే ఇంగ్లీషులో మనీ అని రాసుకోవచ్చు. అలాగే ఉద్యోగం కావాలనుకోండి, ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు జాబ్ అని రాసుకోవాలి. ప్రమోషన్ కావాల్సిన వారు ఇక్కడ ప్రమోషన్ రాసుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగం కావాల్సిన వారు గవర్నమెంట్ జాబ్ అని రాసుకోవాలి. ఇలా ఇక్కడ ఈ ప్రాంతంలో రాయాలి. ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. అలాగే ప్రేమ కోసం అనుకోండి, ఎవరైతే ప్రేమించారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, లవ్ అని రాయాలి. ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇక్కడ లవ్ అని రాయండి అని రాసి కింద ఈ కింద భాగంలో ఎవరైతే పేరు సమ్, ఎవరైతే ఎక్స్ సమ్ ఎక్స్ ఇలా రాసుకోవాలి. ఇక్కడ లవ్ అని రాసుకొని ఇక్కడ కిందది రాసుకోవాలి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయనుకోండి, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యాయి, దూరంగా ఉంటున్నారు, భర్త లేదా భార్య మీ దగ్గరికి రావాలి. రావడానికి ఒకరికి ప్రేమ ఉంది, మీరు మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ దూరం దూరంగా ఉంటున్నారు, గొడవలు అయ్యాయి, మాట్లాడుకోవడం లేదు. మీ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే మాట్లాడడానికి కూడా ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ భర్త పేరు కానీ భార్య పేరు కానీ ఎవరైనా సరే ముందుగా
వారు మాట్లాడాలి, వారు మీ దగ్గరికి రావాలి అని రాసుకొని పైన నాతో మాట్లాడాలి అని రాసి కింద వారి పేరు రాయండి. ఎక్కడ ఏదైతే లవ్ అని రాస్తే అక్కడ అలా. అలాగే మీకు మీ మనసులో కోరిక ఉంది, ఒక అద్భుతమైన ఏదో కోరిక ఉంది, వివాహం కావాలని, అంటే వివాహం త్వరగా కావాలని, వివాహం అవడం లేదు మాకు వివాహం కావాలనే వారు కూడా ఇది రాసుకోవచ్చు. మాకు వివాహం అని రాసుకోవాలంటే ఇక్కడ మ్యారేజ్ అని రాసుకోవాలి, మనకి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, ఇల్లు కావాలి, ఇళ్ళ స్థలం కావాలి, పొలం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలనుకుంటున్నాం, ఏది కావాలనుకుంటే అది రాసుకోవాలి. అది కూడా చేతిలో, నేను చెయ్యి చేతిలో చూపించాల్సింది, పేపర్ మీద చూపిస్తున్నాను, మీరు చేతిలో రాసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇల్లు, స్థలం, బంగారం, వస్తువులు ఏదైనా సరే ఏదో ఒకటి రాసుకోండి, వంద రాయవద్దు, ఒకటి మాత్రం రాయండి. మీ మనసులో ఉన్న కోరిక రాసుకుని మీ చేతిని రాసిన తర్వాత ఇక్కడ కోరిక రాశారు, ఇది కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, ఇక్కడ కోరిక రాశారు, చేతిని ఇలా మూసుకోండి. ఇలా మూసుకొని మీ పిడికిలు మూసి ఒక్క నిమిషం సేపు మీ పిడికిలు మూసి మీ చేతిలో ఏదైతే రాశారో ఆ కోరిక త్వరగా తీరాలని మనసు తలుచుకోండి. ఈ ఉపాయాన్ని వరుసగా 41 రోజులు చేయాలి, 41 డేస్ కంటిన్యూగా 41 డేస్ చేయాలి. మీ మనసులో ఉన్న కోరిక మొదటి రోజు ఏదైతే రాశారో అది రాసుకోవాలి. మధ్యలో కోరిక తీరిపోయిందనుకోండి మీరు ఆపేయవచ్చు. అలాగే ఇంకోటి గుర్తుంచుకోవాలి, మరి ఎలా ఏ చేతిలో రాసుకోవాలి, కుడి చేతి వాటం ఉన్నవారు ఎడం చేతిలో రాసుకోండి, ఎడం చేతితో రాసేవారు కుడి చేతిలో రాసుకోండి. అంటే ఎడం చేతితో పెన్ను రాసేవారు అనుకోండి కుడి చేతిలో రాయండి, కుడి చేతితో పెన్ను రాసేవారు అనుకోండి ఎడం చేతిలో రాసుకోండి. ఈ ఉపాయాన్ని మాత్రం ఖచ్చితంగా 41 రోజులు రాయాలి. మొదటి రోజు ఏదైతే కోరిక రాస్తారో అదే కోరిక కంటిన్యూగా 41 డేస్ చేయాలి. మధ్యలో నాగా వస్తే ఏమైనా ఇబ్బందా, మర్చిపోతే ఏమైనా ఇబ్బందా, మళ్ళీ వరుసగా కంటిన్యూ 41 డేస్. నాగా వచ్చిందా, మధ్యలో గ్యాప్ వచ్చిందా, మీరు మళ్ళీ కంటిన్యూగా 41 డేస్, ఆ రోజు నుంచి మళ్ళీ 41 డేస్. మీకు పూర్తి అయిపోయింది మీ మనసులో ఉన్న కోరిక ఒకటి పూర్తి అయింది, తర్వాత 2వ కోరిక రాసుకోవచ్చు. మీకు ఈ ఉపాయాన్ని నమ్మి చేయండి, 100% ఫలితం వస్తుంది నమ్మకంతో చేస్తే. ఈ ఉపాయం చేసిన 24 గంటల్లోనే ఫలితం కనిపించవచ్చు, మళ్ళీ చెప్తున్నాను 24 అవర్స్లోనే మీకు ఖచ్చితంగా ఫలితం కనిపించవచ్చు. నమ్మకంతో చేయాలి ఏదైనా ఒక కోరిక, మీకు ఇందులో మీ మనసులో ఉన్న ఎటువంటి కోరిక అయినా సరే నెరవేరుస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి, అది రీజనబుల్గా ఉండాలి. నేను ఒకేసారి 10 లక్షల కోట్లు సంపాదించాలంటే పిచ్చి కోరికలు రాసుకోమకండి, ఎందుకంటే మీకు ఏదైతే మనసులో సమస్యతో ఇబ్బంది పడుతూ ఆ కోరిక తీరక ఇబ్బంది పడుతున్నారో అవి మాత్రం ప్రిపేర్ చేయండి, కానీ హెచ్చులకు పోయి గొప్పలకు పోయి గొప్ప గొప్పవి రాయమాకండి, ఎందుకంటే సరదాగా చూద్దామని. ఇది మిమ్మల్ని మీరు ప్రేరేపించుకుంటున్నారు, మీ మనసులో ఉన్న శక్తిని మీరు ప్రేరేపిస్తున్నారు, ప్రకృతి మీకు సహాయం చేస్తుంది, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది ఎవరైనా చేయవచ్చు, మతము జాతి ఇలాంటివి ఏమీ లేవు. అలాగే శనివారం నుండే మొదలు పెట్టాలి, మళ్ళీ చెప్తున్నాను శనివారం నుండే మొదలు పెట్టాలి. మీరు ఒకవేళ మీరు ఈ శనివారం రాసుకున్నారు మధ్యలో గ్యాప్ వచ్చింది సడన్గా మర్చిపోయారు, మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ శనివారం నుంచి మొదలుపెట్టి మళ్ళీ కంటిన్యూ చేయండి. అది మాత్రం కంటిన్యూ చేస్తేనే ఫలితం అనేది త్వరగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఒక పేపర్ మీద రాసుకోండి, స్టిక్ చేసుకోండి అవసరమైతే నేను ఈరోజు రాసుకోవాలని, లేదా మీ పర్సులో పెట్టుకోండి, మీ లేదా మొబైల్లో మామూలుగా మొబైల్ స్క్రీన్ మీద పెట్టుకోండి, దీనికి చెక్ చేసుకోండి. చాలా విశేషమైన శక్తి కలిగిన ఉపాయం దీన్ని, చాలా వరకు ఏంటంటే మానసికమైన శక్తిని ప్రేరేపించి మనలో ఉన్న కోరిక నెరవేర్చే ఉపాయం ఇది. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రతి కోరిక నెరవేర్చుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితేనే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.